हरि ओम शं नो मित्रस्य वरुण शं नो भवत्वर्यमा शं न इंद्रो बृहस्पति शं नो विष्णुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम अवतु वक्तारम ओम शांति 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 ही मनो किंदट लेक्चर लो परा पश्यंती मजिमा वैखरी वाकल गुरिंच चेप्पुकुन्ना कदा चेप्पुकुंटुन्नप्पुडु समाधि स्थिति की संबंधी राशि कुंभराशि अनि कूडा चेप्पुकुन्नामु ओक स्टेटमेंट लागा मास्टर गारु चेप्पारु काबट्टि मनं चेप्पुकुन्नां गानी ఇది కుంభరాశి సమాధి స్థితికి ఎలా సంబంధించినటువంటిది అనే దాన్ని అర్థం చేసుకోవాలన్నట్లయితే అది చాలా బ్యాక్గ్రౌండ్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది క్రమక్రమంగా మనం థర్డ్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఇంకొంచెం ఎక్కువగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ అక్కడ మాస్టర్ గారు మాకు చెప్తున్నారు ఏంటంటే వాక్కులో మొదటి దశ సమాధి స్థితి. వాక్కులో మొదటి దశ అంటే అర్థం ఏంటి? కుంభం అన్నమాట. మొదటి దశ అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనే దాంట్లో పరావాక్ అనేటటువంటి సమాధికి సంబంధించినటువంటి ఈ స్థితి మీద కుంభరాశి ప్రభావం ఉంటుంది. అంటే పరావాక్కి సంబంధించినటువంటి స్థితి అనేటటువంటిది దానిపైన కుంభరాశి ప్రభావం ఉంటుంది సుమా చెప్తున్నారు. దానికి ముందున్న స్థితి మీద వృశ్చిక రాశి ప్రభావం ఉంటుంది. అంటే స్థిర రాశుల గురించి చెప్తున్నారు, అర్థం చేసుకోండి. మీరు కుంభరాశి ఒక స్థిర రాశి, లేదా వెనక్కి వస్తే లేదా ఒక ఆటలో చెప్పుకుందాం పోనీ, వృషభ రాశి ఒక స్థిర రాశి, సింహరాశి ఒక స్థిర రాశి, వృశ్చిక రాశి ఒక స్థిర రాశి, కుంభరాశి ఒక స్థిర రాశి. ఈ నాలుగు స్థిర రాశులు, ఇది ఫిక్స్డ్ క్రాస్ అని అంటాం అనమాట. నాలుగు స్థిర రాశులు. నేను లాస్ట్ టైం కూడా నేను మీకు మెన్షన్ చేశాను ఈ ఫిక్స్డ్ క్రాస్. దాని మీద జాలకుల మహర్షి అద్భుతమైనటువంటి ఒక చాప్టర్ ఇసోటిక్ అస్ట్రాలజీలో రాస్తున్నారు, మీరు ఓపుకుంటే చదువుకోండి. అట్లాగే మాస్టర్ కేపీకే గారు కూడా ఒక పుస్తకం రాసినట్టుగా నాకు, యాక్చువల్గా నేను చూడలేదు ఆ పుస్తకం రాసినట్టుగా గుర్తు నాకు ఫిక్స్డ్ క్రాస్ మీద. నెక్స్ట్ టైం వెరిఫై చేసి నేను మీకు చెప్తాను. మాస్టర్ గారు కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఈ ఫిక్స్డ్ క్రాస్ గురించి కూడా మాస్టర్ గారు కూడా చెప్తారు. ఇట్లా చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. స్పిరిచువల్ అస్ట్రాలజీకి వెళ్ళేటప్పటికి కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రిడిక్టివ్ అస్ట్రాలజీకి దీనికి ఏమీ సంబంధం లేకుండా అయిపోతుంది. అది దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఇప్పటి నుంచి వేస్తున్నారు, ఈ లెక్చర్స్లో స్టార్ట్ అయిందనమాట, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మన కుంభరాశి నుంచి వెళ్తున్నాం కదా, పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులలో పరావాక్ అనేటువంటి కుంభరాశి సంబంధించినట్టుంటుంది. దానికి ముందున్న స్థితి అంటే ఏంటి? పరాపశ్యంతి అనేది చూసారా, అది వృశ్చిక రాశి ప్రభావం ఉంటుంది. తర్వాత పరాపశ్యంతి మధ్యమ అనేది చూసారా, మూడవ దశ మీద సింహరాశి ప్రభావం ఉంటుంది. పరాపశ్యంతి మధ్యమ అయిపోయింది కదా, వైఖరి అని ఏదైతే ఉందో నాలుగవ దశ మీద వృషభ రాశి ప్రభావం ఉంటుంది. వైఖరి వాక్ అంటే ఏంటి? మనం పైకి మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాక్ బయటకు వస్తుంది, సరస్వతి రూపం అంటాం కదా మనం. ఈ వాక్ ఏదైతే బయటకు భావం అనేది వాక్గా ఎలాగైతే ప్రసరించి బయటకు వస్తుందో దానిని వైఖరి వాక్ అంటారు. అది వృషభ రాశి సంబంధించమా అని చెప్తున్నారు. అంటే మనం అట్నుంచి ఇట్నుంచి కూడా వెళ్ళవచ్చు. వైఖరి వృషభం అనుకుంటే, మధ్యమ వాక్ అనేటటువంటి సింహరాశి అనుకుంటే, పశ్యంతి వాక్ అనేటటువంటిది మీరు వృశ్చిక రాశి అనుకుంటే, పరావాక్ అనేటటువంటిది మీరు కుంభరాశిగా అనుకోవచ్చు. అటు ఇటు కూడా రావచ్చు. సృష్టి అనేటటువంటిది సృష్టికర్తని సృష్టి దిగిరావటం అనేటటువంటిది, మళ్ళీ సృష్టి క్రమక్రమంగా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అందులో చేరిపోవడం అనేటటువంటిది అటునుంచి ఇటు నుంచి అటు రెండో కాలు కూడా అర్థం చేసుకోవచ్చు మనం. దీన్నే రివర్స్ రివీల్ అని కూడా అంటారు. అంటే ఏంటి, మనం వృషభం మిథునం కర్కాటకం వల్ల కాకుండా మేషం వృషభం మిథునం అని కాకుండా మేషం సింహం అట్లా వెళ్ళేటటువంటి ఒక సైకిల్ ఉంటుంది. దాన్నే ప్రధానంగా స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రస్తుతం దాంట్లోకి వెళ్ళొద్దు, ఇంతవరకు దీన్ని మాత్రమే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ వృషభ రాశి కంఠాన్ని నియంత్రిస్తుందని చెప్పుకున్నప్పుడు ఏం చెప్తున్నారంటే, మాస్టర్ గారు ఇక్కడ జాతకంలో పాపగ్రహ దృష్టిలోచే వృషభ రాశి బలహీనపడినప్పుడు వ్యక్తి స్వరం కరుగ్గా ఉంటుంది. అలాంటి జాతకాలు గల వ్యక్తులకు సంగీతం వచ్చే అవకాశం ఉండదు. ముఖ్యంగా కుజుడు వృషభ రాశిలో పాప దృష్టిలోచే బలహీనపడితే అలాంటి వారి సంగీతం రావడం దాదాపుగా అసాధ్యం.
అలాగే రాశిచక్రంలో వృషభ రాశి రెండవ రాశి కాబట్టి లగ్నంలోని రెండవ రాశి బలహీనపడినా వాక్కు మీద ప్రభావం ఉంటుంది. లగ్నంలోని ద్వితీయ స్థానానికి వృషభరాశితో సారూప్యం ఉంటుంది, అది వాక్కుని ప్రభావితం చేస్తుంది. అందువల్ల వృషభ రాశి నీకు వాక్కుని ఇస్తుంది. ఇది ప్రిడిక్టివ్ అస్ట్రాలజీని కూడా మాస్టర్ ఇక్కడ కొంచెం ప్రస్తావన చేశారు. ఏం చేశారు ఇక్కడ, వృషభం అనేటటువంటిది మనకి ఈ 12 రాశులు తీసుకుందాం. తీసుకుంటే భూమధ్యాన్ని, ముఖాన్ని మేషరాశి, తర్వాత కింద నుండి కంఠ భాగాన్ని వృషభ రాశి అని మనం సంకేతం చెప్పుకున్నాం కదా, అందుకే వృషభ రాశి చిహ్నాన్ని మనం కంఠధార ధ్యానం చేస్తాం. మీకు గుర్తుండే ఉంటుంది మొట్టమొదటి జోడియాకల్ మెడిటేషన్స్లో మనం 12 రాశులు శరీర భాగాల్లో ఫస్ట్ పార్ట్లో మనం చెప్పుకున్నాం కదా. అది అక్కడ మళ్ళీ అక్కడ మాస్కర్ ప్రస్తావన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అని ప్రస్తావన చేస్తున్నారంటే, వృషభ రాశి రెండవ రాశి కాబట్టి, రెండవ రాశి కఠినాలని తెలియజేస్తుంది కాబట్టి, వాక్కును తెలియజేస్తుంది కాబట్టి, వృషభ రాశిలో ఉండే గ్రహాలు పాపగ్రహాలు ఉన్నప్పటికీ, అంటే శని ఉందనుకోండి గొంతు పీలగా ఉండటం, కుజుడు ఉందనుకోండి గొంతు బొంగురుగా కరుగ్గా ఉండటం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే శుక్రుడో లేకపోతే బుధుడో ఉన్నారనుకోండి, చక్కని శ్రావ్యమైన కంఠం ఉండటం, వాళ్ళ సంగీతం అది బాగా రావటం, వాళ్ళ కంఠ ధ్వని చాలా బాగుండటం, వాళ్ళు పాడేటటువంటి పాటలు కానీ భజనలు కానీ అందరినీ తన్మయత్వంలోకి తీసుకెళ్ళడం లాంటి లక్షణాలు ఉంటాయి. సో వృషభ రాశిలో ఉండే గ్రహాలను బట్టి వాళ్ళ తాలూకు వాక్ స్థానం అనేటువంటి తెలుస్తుంది, వాక్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇక్కడ మాస్టర్ గారు ఇంకో క్లూ కూడా ఇచ్చారు, ఇది ప్రిడిక్టివ్ అస్ట్రాలజీలో పేపర్కి వస్తుంది. వృషభ రాశి రాశుల్లో రెండవది కాబట్టి ఇది కంఠనాళాలను సూచిస్తుంది కాబట్టి వృషభ రాశిలో ఉండే గ్రహాల గురించి చెప్పారు మాస్టర్ గారు. వృషభ రాశిలో కానీ కుజుడుంటే దాదాపుగా సంగీతం రాకపోవచ్చు సుమా అని చెప్పారు. సుమారుగా అని చెప్పారంటే ఒకసారి కొన్ని ఈ కుజుడికి ఏదైనా ఇతర గ్రహాల తాలూకు శుభగ్రహ దృష్టి ఉంటే ఏమో రావచ్చేమో అనే ఒక పరిస్థితి ఉంది కాబట్టి సుమారుగా రాకపోవచ్చు సుమా అని చెప్పారు. ఇంతేకాక లగ్నం నుంచి రెండో ఇల్లు ఉంటుంది ఉదాహరణకి, అందరి లగ్నం కూడా మేషం కోసం అవసరం లేదు కదా. ఉదాహరణకి లగ్నం కన్య అనుకోండి, లగ్నం కన్య అంటే రెండవ రాశి ఏమవుతుంది, రెండవ రాశి తులారాశి అవుతుంది. సో రెండవ రాశి వృషభ రాశి ఎలాగైతే కంఠనాళాలను సూచిస్తుందో, లగ్నం నుంచి రెండవ రాశి కూడా మన కంఠనాళాలని వాక్ని సూచిస్తుంది. సో ఏం చేయాలి, రెండవ రాశిలో కానీ రెండవ భావంలో, అదే రెండవ భావంలో రాశి కాదు రెండవ భావంలో అంటే లగ్నం నుంచి రెండవ రాశి రెండవ భావంలో కానీ ఏ కుజుడో శనో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఏ పరిస్థితి ఉంటుంది, సంగీతం గొంతు అనేటటువంటిది సరిగా లేకపోవటం, బొంగురుగా ఉండటము, పీలగా ఉండటము, సన్నంగా ఉండటము, కంఠ ధ్వని శ్రావ్యంగా ఉండేటటువంటి అవకాశం కూడా లేకుండా ఉంటుందమ్మా అని చెప్తున్నారు. ఇట్లాంటి కొన్ని క్లూస్ పట్టుకుని మనం ప్రిడిక్టివ్ అస్ట్రాలజీలో కొంచెం ముందుకు వెళ్ళవచ్చు. ఉదాహరణకి మూడవ స్థానం అంటే భాతృస్థానం అంటాం కదా, చెల్లెళ్ళు తమ్ముళ్ళు తెలియజేస్తుంది, విక్రమ స్థానం అంటాం కదా. లగ్నం నుంచి మూడవ స్థానాన్ని చూసుకుంటే ఆ మూడవ స్థానం ఏ రాశి అయిందో, ఆ రాశి అధిపతి లేక ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అని చూసుకున్న తర్వాత, మిథునం మూడవ రాశి కాబట్టి మిథునంలో ఉండే గ్రహాలను కూడా మనం చూసుకోవాలి. అది మూడవ రాశి కాబట్టి మూడవ భావము చూసుకోవాలి, మూడవ రాశి కూడా చూసుకోవాలి, ఆ గ్రహాల తాలూకు సంబంధాలు చూసుకోవాలి, ఆ గ్రహాలకి మిగతా గ్రహాలతో ఉండేటటువంటి దృష్టిలు చూసుకోవాలి. చూసుకున్నప్పుడే ఆ మూడవ భావానికి సంబంధించినటువంటి పూర్తి ఫలితాలు చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇట్లా ఒక క్లూ ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకుని మనం కొంచెం ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అది చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత ఇంకేం చెప్తున్నారు మాస్టర్ గారు, ఇక్కడ సింహరాశి భాష మీద పట్టును ఇస్తుంది. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, సింహరాశి భాష మీద పట్టిస్తుందిట. నీ వాగ్దాడితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయవచ్చు. నీ జాతకంలో సింహరాశి బలంగా ఉంటే నీకు 10 నిమిషాలు సమయం ఇచ్చినా సరే నీ వాగ్దాడితో ఎదుటివారిని శాసించగలవు. అందువల్ల సింహరాశి భాష మీద పట్టును సూచిస్తుంది. సింహరాశి ఫైరీ సైన్, స్థిరరాశి అయినప్పుడు కూడా ఫైరీ సైన్ కాబట్టి, అధిపతి సూర్యుడు కాబట్టి, ఇంకొక అగ్ని తత్వ రాశి అయినటువంటి కుజుడు మేషానికి అధిపతి కాబట్టి, సో సింహరాశి మీద అంటే అగ్ని రాశుల మీద అగ్నితత్వ గ్రహాల తాలూకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింహరాశి ఏమాత్రం బలంగా ఉన్నప్పుడు కూడా ఆ వాళ్ళ మాటకి ఒక గాంభీర్యత అనేది ఉంటుంది. ఒక 10 నిమిషాలు టైం ఇచ్చినట్లయితే
వాళ్ళు కొన్ని లక్షల మందిని శాసించగలనటువంటి ఒక శక్తి సింహరాశికి ఉంటుంది. అది నెపోలియన్, సింహరాశి వాడే కాబట్టి నెపోలియన్ చరిత్ర కానీ మీరు చదివినట్లయితే, అతని తాలూకు బయోగ్రఫీ చదివినట్లయితే, అతను ఒక యుద్ధానికి వెళ్ళడానికి ముందు కొంతకాలం తన దేశంలో ఉండడు. అప్పుడు శత్రురాజులందరూ ఏం చేస్తారన్నట్లయితే, అప్పుడే ఇప్పుడు ఒకటే పరిస్థితి కదా, ఈ మన నెపోలియన్ తాలూకు సైన్యంలో చాలామందిని, ఆఫీసర్స్ని, కొన్ని సైన్యాన్ని కూడా వాళ్ళు బ్రైబ్ చేసి వాళ్ళ సైన్యంలో కలిపేసుకుంటారు తీసుకెళ్ళి. తర్వాత నెపోలియన్ తన స్వదేశానికి వచ్చేటప్పటికి, అతని శత్రురాజులు యుద్ధం ప్రకటించేటప్పటికి, నెపోలియన్ వచ్చి చూసేటప్పటికి ఇతని సైన్యంలో చాలామంది అవతల పక్క శత్రు సైన్యంలో కలిసిపోయినారు. నెపోలియన్ గుర్రం వేసుకుని, గుర్రం మీద కూర్చుని తన సైన్యానికి ముందు గుర్రం మీద కూర్చుని గంభీరమైన స్వరంతో, ఐఆమ్ నెపోలియన్ యువర్ కింగ్ కేమ్ బ్యాక్ అంటాడు. నేను మీ ప్రభువు, నేను నెపోలియన్ని మాట్లాడుతున్నాను, నేను ఇక్కడ యుద్ధభూమిలో నిలబడున్నాను సుమా అని చెప్పంగానే, అతని వాక్కులో ఉండేటటువంటి ఆ బలానికి, ఆ గాంభీర్యానికి, ఎవరైతే ఆయన గ్రూప్లో ఉన్నటువంటి వారు, సమూహంలో ఉన్నటువంటి వారు శత్రు దేశంలో చేరిపోయారో, వాళ్ళందరూ కూడా ఈయన ఒక్క ముక్కకి, ఒక్క మాటకి అందరూ మళ్ళా దడదడదడదడ ఏమి అటుపక్క వాళ్ళతో ఏం మాట్లాడుకుంటా మళ్ళీ వచ్చి నెపోలియన్ పక్క చేరిపోతారు. కేవలం ఒక్క సెంటెన్స్, నేను మీ ప్రభు అయిన నెపోలియన్ వచ్చాను, నేను మీ ఎంపరర్ నెపోలియన్ వచ్చాను నేను అనగానే మొత్తం అందరు ఇటుపక్క వచ్చేస్తారు. అది సింహరాశి అంటే. అలాంటి నాయకులు మనం ఇప్పుడు ఎక్కడ చూడగలం మనం పర్ఫెక్ట్ సింహరాశి వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళ వాకి ఆ రకమైన శక్తి ఉంటుంది సుమా అని చెప్పడం గురించి నేను మీకు నెపోలియన్ ఎగ్జాంపుల్ చెప్పాను. వృచిక రాశి భాష లేని ఆలోచనలు సూచిస్తుంది. వృచిక రాశికి వచ్చేటప్పటికి భాష లేని ఆలోచన అంటే ఏంటి, పశ్యంతి కదా, అది అక్కడ భాష ఉండదు అక్కడ. అందుకే వృచిక రాశి రహస్యాన్ని సూచిస్తుంది అంటారు. భాష లేని ఆలోచన అనగా రహస్యం అనే అర్థం. నీలో అనేక ఆలోచనలు ఉండవచ్చు, నీవు వాటిని బయటకు వెల్లడించలేవు. ఇలా ఈ నాలుగు రాశులు మానవ వాళిని ప్రభావితం చేస్తాయి. నాలుగవ స్థితిలో స్థిరపడటం అనగా మనిషి తనను తాను తెలుసుకోవడమే అని దీని అర్థం. ఇక్కడ మనిషి అనగా నీ చైతన్యం లేదా పరావాక్కు స్థితిలో స్థిరపడిన ఆత్మ. అతనిలో వాక్కు ఉంటుంది, అతనే వాక్కుగా ఉచ్చరించబడతాడు. అంటే వృశ్చిక రాశి దాకా వచ్చేటప్పటికి అక్కడ భాషే ఉండదు, అక్కడ భాష లేనటువంటి ఒక భావం ఉంటుంది, అది రహస్యంగా ఉంటుంది, బయటికి రాదు. అనేక ఆలోచనలు వచ్చగానే బయటికి వెల్లడించలేరు. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయేటప్పటికి ఈ భావం కూడా పూర్తిగా కరిగిపోయినటువంటి స్థితిలో వాక్కు మాత్రమే ఉంటుంది తప్ప వాక్కి ప్రకటన అనేటటువంటి ఉండదు, ఎక్స్ప్రెషన్ అనేటట్టు ఉండదు. అంటే వాక్ మాత్రమే ఉండిపోతుంది. ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పేది మనం చెప్పుకున్నాం కదా, మనం ఫస్ట్ దేర్ వాజ్ ఎ వర్డ్ అని చెప్పారు కదా. అంటే మొట్టమొదటి వాక్ మాత్రమే ఉన్నది తప్ప దానికి ఆ వాక్ ప్రకటించబడటం కానీ, ఆ వాక్ ఉచ్చారణగా రావటం కానీ, ఆ వాక్ భావంలోకి రావటం కానీ, ఆ వాక్ భాషలోకి రావడం కానీ ఉండదు. దానిని సమాధి స్థితి అంటారు సుమా అని చెప్పి, నీ అంత చైతన్యం లేదా పరావాకులో స్థిరపడి ఆత్మతనలోనే వాక్కు ఉంటుంది అనగా వాక్కుగా ఉచ్చరింపబడతాడు. అందువల్ల వాక్కుగా అతను ఉంటాడు. ఈ నాలుగవ స్థితిలో వాక్యాలన్నీ నీలో నీవుగానే ఉంటాయి, నీవు మాట్లాడుతున్నప్పుడు నీ నుండి వేరుగా వస్తాయి. ఈ కారణంగానే హిందూ శాస్త్రాల్లో దేవుడిని చతుర్భుజుడిగా చేస్తారు. ఈ వాక్గా ఉండిపోతుంది, మాట్లాడినప్పుడు మాత్రమే అది భావంగా భాషగా బయటకు వస్తుంది సుమా అని చెప్పి, ఈ నాలుగు స్థితుల్లో వాక్ ఎట్లా బయటకు వస్తుంది అనేటటువంటి దాన్నే బ్రహ్మదేవుడి తాలూకు, సృష్టికర్త తాలూకు నాలుగు వేదాలుగా చతుర్ముఖుడిగా చెప్పారు సుమా అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ సాంకేతికమైనటువంటి ఒక అర్థాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్, ప్రతి రాశిలోనూ పవిత్రత ఉంటుంది అనేది యథార్థం. రాశి చక్రంలోని 12 రాశుల్లోనూ మంచి రాశి, చెడు రాశి అనేది ఏమీ ఉండదు. ప్రతి రాశిలోనూ మంచి లక్షణాలు, చెడు లక్షణాలు ఉండి ఉంటాయి. రాశి యొక్క మంచి లక్షణాలు తీసుకొని దానికి అనుగుణంగా మనం నడుచుకునే ప్రయత్నం క్రమక్రమంగా చేయాలి. ఈ ప్రయత్నం నీ లగ్నం నుండి మొదలు పెట్టాలి. అప్పుడు నీవు ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి సాధించగలవు. తర్వాత క్రమంగా నీ చంద్రుని రాశి, రవి ఉన్న రాశి, ఇతర రాశులను మొదలుపెట్టాలి. ఈ విధంగా క్రమంగా
పన్నెండు రాసుల మంచి లక్షణాలను నీ చైతన్యంతో అనుసంధానం చేసుకోవాలి. ఇలా రాసుల యొక్క మంచి లక్షణాలతో మనం అనుసంధానం చెందడం ధ్యానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇక అద్భుతమైనటువంటి లెసన్ అండి ఇది. ఈ లెసన్ నెంబర్ ఎంత అంటే 122. ఈ లెసన్ చాలా అద్భుతమైన లెసన్. ఇక్కడ మాస్టారు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు, చాలా జాగ్రత్తగా విని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటి పాయింట్ ఏంటన్నట్లయితే, పన్నెండు రాసుల్లోనూ కూడా మంచి రాసులు చెడు రాసులు అంటే గుడ్ సైన్స్ బ్యాడ్ సైన్స్ అంటూ ఏమీ ఉండవు, అన్నీ మంచి రాసులే. అన్ని రాసుల్లోనూ కూడా కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. సో ఏ రాసుల్లో అయితే ఏ మంచి లక్షణాలు ఉన్నాయో వాటిని మన జీవితంలోకి తీసుకోవడం కోసం, జీవితంతో అనుసంధానం చేసుకోవడం కోసం, జీవితంలో వాటిని సాధనగా ఉపయోగించుకోవడం కోసం మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. ఏ రాసుల్లో అయితే కొన్ని ప్రతికూలమైనటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే చెప్పు ఉన్నాయో వాటిని జీవితంలో నుంచి వీలైనంత వరకు పరిహరించుకోవడానికి, వాటి నుంచి బయటపడడానికి మనం సాధన చేసుకోవాలి అని చెప్పి ఒక మంచి సిస్టమ్ ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చారు. ఇది మీకు హోంవర్క్ లాంటిది. ఇది హోంవర్కే అనుకోండి. ఒక వన్ మంత్ మీరు టైం తీసుకోండి, తీసుకుని హోంవర్క్ లాగా దీన్ని చేసుకోండి. ఇది ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది. ఇది మేము చిన్నప్పుడు క్లాసులు చెప్పేటప్పుడు ఒక వన్ మంత్ క్లాసులు అయిపోయిన తర్వాత నేను అందరికీ నేను హోంవర్క్ ఇచ్చేవాడిని. ఇది ఒకళ్ళు ఒక 20 to 30 పేజ్ నోట్స్ తయారు చేసుకొచ్చేవాడు. ఆ నోట్స్ తయారు చేసుకునేటప్పటికే మీ చేతిలో జ్యోతిష్ ప్రకాశం పుస్తకం ఉండాలి ముఖ్యంగా. నెక్స్ట్ జ్యోతిష్ ప్రకాశం పుస్తకం మీ చేతిలో ఉండాలి, లేకపోతే ఎలెనా గుడ్మెన్ సన్ సైన్స్ అన్న బుక్ మీ చేతిలో ఉండాలి, లేకపోతే అస్ట్రాలజర్స్ హ్యాండ్ బుక్ అనే పుస్తకాన్ని మీ చేతిలో ఉండాలి. అది ఈ మూడు పుస్తకాలు మీ చేతిలో ఖచ్చితంగా ఉంటేనే నేను చెప్పింది మీరు చేసుకోగలుగుతారు. ఏం చేసుకోవాలన్నట్లయితే, ఈ అస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రాన్ని, ఇది జ్యోతిర్విద్య కాబట్టి మన జీవితానికి వెలుగునిస్తుంది కాబట్టి మన జాతకాన్ని ముందు పెట్టుకుని మన జీవితం గురించినటువంటి ఒక అవగాహన మనకి పరిపూర్ణంగా కలగాలంటే ఏం చేయాలి అంటే, మొట్టమొదట మీ లగ్నం మీరు తెలుసుకోండి. మళ్ళీ మీరు ఇండియన్ హార్స్కోపా వెస్ట్రన్ హార్స్కోపా నేను అడగొద్దు. మీరు ఇండియన్ అస్ట్రాలజీ ఫాలో కాదలుచుకుంటున్నప్పుడు ఇండియన్ హార్స్కోప్ మాత్రమే ఫాలో అవ్వండి. వెస్ట్రన్ అస్ట్రాలజీ వెస్ట్రన్ చార్ట్ పక్క వెళ్ళబోకండి. లేదు మీరు వెస్ట్రన్ అస్ట్రాలజీ వెస్ట్రన్ సాయన సిద్ధాంతం ప్రకారంగా అనుకుంటున్నప్పుడు వెస్ట్రన్ చార్ట్ ట్రాపికల్ చార్ట్ మాత్రమే ఫాలో అవ్వండి, ఇండియా పక్క వెళ్ళబోకండి. రెండు మిక్స్ చేసుకోవద్దు, కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఒకసారి మీరు కన్ఫ్యూజన్లో పడితే మీరు ముందుకు వెళ్ళలేరు. దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవద్దు. నేను చాలా మట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదో జాతకాన్ని ఫాలో అవ్వండి, దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి మీ లగ్నం తీసుకోండి. జ్యోతిష్ ప్రకాశంలో 12 లగ్నాలని మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. అట్లాగే అస్ట్రాలజీస్ హ్యాండ్ బుక్లో కూడా 12 లగ్నాలు ఉంటాయి. అస్ట్రాలజీ ఫర్ ఆల్లో కూడా 12 లగ్నాలు కూడా ఉండి ఉండొచ్చు నా తెలుసుంది వాటికి. ఓకే, సో ఆ లగ్నం, మీ లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నం మీద నోట్స్ అంతా మీరు రాసుకోండి. రాసుకుని ఏం చేయాలి తెలుసా, మీరు ఒక రెడ్ పెన్ను, రెడ్ ఇంక్ పెన్ను, ఒక బ్లూ ఇంక్ పెన్ను తీసుకోండి, అలాగే గ్రీన్ ఇంక్ పెన్ తీసుకోండి, అలాగే హైలైటర్ తీసుకోండి. తీసుకుని ఆ రాసుల్లో ఉండే లక్షణాల్లో ఏవైతే పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో అందులో ఏ క్వాలిటీస్ అయితే మీలో నిక్షిప్తంగా కానీ లేకపోతే మీకు తెలుసు కానీ ఉన్నాయో వాటిని గ్రీన్ ఇంక్లో హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ రాసుల్లోనే నెగిటివ్ క్వాలిటీస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి కొన్ని, అయితే ఈ రాసుల వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఇలాగ ప్రవర్తించకూడదు, ఆహార పదార్థాలు తినకూడదు లాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాటిని రెడ్ ఇంక్లో మార్క్ చేసుకోండి, రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకోండి. సో మీ ఏమవుతుంది, మీ లగ్నంలో ఉండేటటువంటి పాజిటివ్ నెగిటివ్ ట్రైట్స్ అనేవి మీకు తెలుస్తాయి. మొట్టమొదట పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ కూడా న్యాచురల్ గిఫ్ట్స్ టు యూ, అది మాస్టర్ భాషలో చెప్పాలంటే. అంటే మీకు జన్మత వచ్చినటువంటి అదృష్టంతో ఒక మంచి లక్షణాలు, ఆ లక్షణాలు రాసి లక్షణాలు మనకు వచ్చినాయి. అట్లాగే ఏ లక్షణాలు అయితే మనం వర్కౌట్ చేసుకుని మనం ఓవర్కమ్ చేయాలో అవన్నీ నెగిటివ్ క్వాలిటీస్గా అందులో కనిపిస్తాయి. అందులో మీకేమైతే ఉన్నాయో అవన్నీ అండర్లైన్, రెడ్డింగ్లో అండర్లైన్ చేసుకుని వాటిని ఓవర్కమ్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అదే సాధన అంటే. నెక్స్ట్ ఏం చేయాలి, మీ చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి. మీ చంద్రుడు నా రాశి లక్షణాలన్నీ కూడా ఈ నేను చెప్పిన ఎన్ని పుస్తకాల్లో ఉంటాయి, అవన్నీ రాసుకోండి. మళ్ళీ ఫాలో ద సేమ్ ప్యాటర్న్, పాజిటివ్ అండ్ నెగిటివ్, గ్రీన్ ఇంక్ అండ్ రెడ్ ఇంక్ రాసుకోండి. తర్వాత సూర్యుడి దగ్గరికి వెళ్ళండి.
మీ జాతకంలో సూర్యుడు ఏ రాశిలో ఉండో చూసుకోండి. సన్ సైన్ అంటాం మనం, ఇందాక దాన్ని మూన్ సైన్ అంటాం. ఈ సన్ సైన్ అంటే ఏంటి, మీ సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకొని అవన్నీ రాసి పెట్టుకోండి, అయిపోతుంది కదా. ఈ మూడు రాసి పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి ట్రై చేయండి. మిగతాది నెక్స్ట్ స్టెప్ తర్వాత చెప్తాను మీకు. ఇదంతా ట్రై చేసిన తర్వాత ఈ మూడు అయిపోయేటప్పటికి ఏమవుతాయన్నట్లయితే, ఈ మూడు అయిపోయేటప్పటికి మీ గురించి మీకు ఖచ్చితంగా నాకు తెలిసి ఒక మంచి అవగాహన వస్తుంది మీకు. అంటే ఏంటి, ఆల్రెడీ మీలో ఏదైతే మీలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయో వాటిని ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు మీ కంఫర్టబుల్ జోన్ కాబట్టి వాటిని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఏవైతే కొన్ని లక్షణాలు ఏవైతే ఉండకూడని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మీలో ఉన్నట్లయితే వాటిని ఎస్కేప్ కాదు, వాటిని ఓవర్కమ్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఓవర్కమ్ చేయడం కోసం చేసే ప్రయత్నమే పతంజలి యోగసూత్రాలు, యమనియమాలు. ఆ యమనియమాలు, ఆసన ప్రాణాయామాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని ఆ డివిజన్లోకి వీటిని ఇంటర్ప్రెట్ చేసుకుని ఆహార నియమాలు, ఏ ప్రాణాయామాలు చేసుకోవాలి, ఏ ఆహారాలు తీసుకోకూడదు, ఏ ఆహారాలు తీసుకోవాలి, ఎట్లాంటి పరిసరాలు మనకి అనుకూలించవు, ఎట్లాంటి పరిసరాలు మనకు అనుకూలిస్తాయి, ఎట్లాంటి మనస్తత్వం మనకు కుదురుతుంది, ఏ మనస్తత్వం మనకి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది, ఇవన్నీ మీకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి మీకు పిక్చర్ ఏర్పడుతుంది మీ గురించి మీకు. దాన్ని నీట్గా హ్యాపీగా నోట్స్ తీసుకోండి. అసెండెంట్ లగ్నము, మూన్ సైన్ చంద్రుడిన రాశి, సన్ సైన్ సూర్యుడిన రాశి, ఈ మూడు వర్కౌట్ చేసుకోండి. ఒక 10 పేజీల దాకా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇట్లాంటి ప్రస్తావన వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు నెక్స్ట్ మీ హార్స్కోప్ని నెక్స్ట్ ఎట్లాగా రీడ్ చేసుకోవాలో చెప్తాను నేను. ఇట్లాగ నేను ఒక 4-5 స్టెప్స్లో మీ హార్స్కోప్ని ఎలా రీడ్ చేసుకుని చివరికి వచ్చేటప్పటికి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ బ్యాక్గ్రౌండ్లో ఎలా రీడ్ చేసుకోవాలో అనేటటువంటిది చిట్ట చివరిలో నేను చెప్తాను. ఒక బుక్ తీసుకుని జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. మీకు ఒప్పుకుంటే మీ పిల్లలు కూడా రాసి పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ముందు మీతో స్టార్ట్ చేయండి. మీ హార్స్కోప్ కరెక్ట్గా ఉంటే మాత్రం స్టార్ట్ చేయండి. మీ హార్స్కోప్ కరెక్ట్గా లేకపోతే మాత్రం స్టార్ట్ చేయొద్దు, అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్స్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ దీంతో ఈ 122 లెసన్స్ వరకు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ టైం నుంచి నేను ఎట్లా ప్లాన్ చేస్తున్నా అంటే ఆల్టర్నేట్ డేస్లో నేను మీకు ఇస్తున్నాను కాబట్టి ఒక వారానికి ఒక 3 రోజులు వారంలో ఒక 3 క్లాసులు చెప్తాను. వీలైనంత వరకు సండే నాడు హోమం అయిపోగానే ఏమాత్రం నేను ఊర్లో ఉన్నప్పుడు కూడా ఆ వీడియో రికార్డ్ చేసి ఆ 3 లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పంపుతాను. ఈ అలా అనుకుంటున్నాను నేను, ఈ మధ్య అనుకున్నది జరగట్లేదు. కొంత హెల్త్ సహకరించక, రొటీన్ సహకరించక నెక్స్ట్ ఈ వీక్లో 3 లెసన్స్ వస్తాయి మీకు. ఆల్టర్నేట్ డేస్లో 3 లెసన్స్ వస్తాయి. సండే నాడు మాత్రం మీకు ఖచ్చితంగా ఏమాత్రం వీలైనా సరే ఆ 3 లెసన్స్తో కలిపి ఒక వీడియో చేసి పంపిస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీ మహిషాః, గోబ్రాహ్మణేభ్య శ్రోమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.